సర్కార్ జాబ్ ఉన్నోళ్ళు ఊర్ల లేనోళ్ళు అర్హులెట్లయితారు దళిత బంధు అర్హుల ఎంపిక తీరుపై దళితుల ఆగ్రహం హుజురాబాద్ నియోజకవర్గంలో ఆందోళనలు రస్తారోకోలు రాస్తాలోకోలు వినవంక జమికుంట తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నాలు అంటూ మనం ఒక వార్తను చూసుకోవచ్చు అంటే ఎవరికి ఇస్తున్నారంట దళిత బంధు అంటే ఎవరైతే గులాబీపేటలు ఉంటాడో గులాబీపేటలకు ఇయ్యాలి మనం దళిత బంధువులు ఇయ్యాలి ఇది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఎన్ని అంటే ఇరవై వేల దళిత కుటుంబాలు ఉన్నాయి ఇరవై ఇరవై వేల దళిత కుటుంబాలు ఉంటే నువ్వు ప్రకటించింది ఎంత ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు ప్రకటిస్తే ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తే ఐదు వేల కుటుంబాలకు వస్తాయి ఇంకా పదిహేను వేల కుటుంబాల సంగతి ఏంది నిజంగా అంటే మీ ఎవరైతే గులాబీ దళం ఉంటుందో వాళ్ళకే ఇస్తావా వాళ్ళకే ఇస్తూ బాగానే ఉన్నది హుజురాబాద్ సంగతి అట్లుంటే మరి వ్యాప్తంగా ఎన్ని ఇస్తావు ఎన్ని ఇవ్వాలి అంటే ఇప్పుడు దాన్ని దాన్ని బట్టి చూసుకుంటే మొత్తం ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయంటే వాళ్ళకి ఎంత ఎంత ఇయ్యాలి రెండు వేల కోట్లు ఇవ్వాలి ఒక నియోజకవర్గానికి రెండు వేల కోట్లు దళిత మందికి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అవుతుంది రెండు వందల నలభై కోట్లు అవుతుంది రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు అవుతుంది అంత ఇవ్వగలుగుతామా లక్ష రెండు లక్షల ముప్పై ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అవుతుంది ఇవ్వగలుగుతామా ఇవన్నీ కూడా ఈ కలబొలి మాటలు చెప్పేసి మందిరం ఉంచేటువంటి కార్యక్రమం తప్ప ఇంక ఇంకేం కాదు దళిత బంధులు అర్హుల ఎంపిక తీరుపై హుజరాబాద్ నియోజకవర్గంలో దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనర్హులను పలుకుబడి ఉన్నోళ్లను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు పేదలను సెలెక్ట్ చేయకుండా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోళ్లను ఉన్నోళ్లకు ఊర్ల లేనోళ్లకు ప్రయారిటీ ఇస్తున్నారని మండిపడ్డారు ఈ నెల పదహారున సీఎం కేసీఆర్ హుజరాబాద్లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన ప్రారంభించనున్నందున ఆయన చేతుల మీదుగా రెండు వందల మందికి చెక్కులు అందించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ రెండు వందల మందిని గ్రామానికి ఇరవై మంది చొప్పున ఎంపిక చేయాల్సి ఉండగా ఇష్టం వచ్చినట్లు ఎంపిక చేశారని పైరవీలు చేసిన వాళ్ళకి అవకాశం కల్పించారని శుక్రవారం దళితులు ఆందోళనకు దిగారు అంటే మనం ఒక వార్తను చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇగో ఏమేమి ఏముందంట సీఎంతో జరిగిన దళిత బంధు సదస్సుకు వెళ్ళి వచ్చిన తన పేరు అర్హుల లిస్టులో లేదంటున్న మహిళ అంటూ ఇక్కడ చూ చూపిస్తుందామే చెప్పు ఆమెకు సమాధానం చెప్పురు మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా ఉంటుంది కానీ మనం చెప్పాం ఉన్నోళ్లకే రైత్ దళిత బంధు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులలో కేవలం ఎనిమిది మందినే దళితులకు ఎంపిక చేప ఎనిమిది మంది ఎనిమిది మందినే దళిత బంధుకు ఎంపిక చేశారంటూ పరకాల రహదారిపై రాస్తారోకు వచ్చేస్తున్న దళితులు అంటూ ఒక మనం చూసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా వాడ దెబ్బ కరెక్ట్గా దెబ్బ పడది పడాలి ఎందుకంటే నువ్వేం చేద్దామనుకున్నావు మొత్తం మీద ఆ దళితులకు ఇట్లా చూపేసి డైరెక్ట్గా ఓట్లు కొనటువంటి ఒక ప్లాన్ చేస్తే బెడిసి కొట్టింది అట్లా ఏమని చెప్తుంది ఇక మళ్ళీ దున్నటోనికి అడ్డం వచ్చినాయి అన్నట్టుగా దూకు దున్నటోనికి ఆకులు అడ్డం వచ్చినాయి అన్నట్టుగా ఏమవుతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అది మనకు ఆపేస్తుంది కాబట్టి ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి హుజురాబాద్ ఒకటి ఇచ్చేసి మళ్ళీ ఆపేస్తావు ఇదంతా కూడా తెలుసు ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు అందరికీ పదివేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పినావు చెప్పేసి ఏం చేసినావు ఎక్క ఎన్నికలైన తెల్లారే మీ అకౌంట్లో పడతాయి అని చెప్పినావు ఎంతమందికి ఇచ్చినావు సంవత్సరం దాటిపోయింది ఒక్క అకౌంట్లో ఉన్న పదివేల రూపాయలు వేసినవా అది అయిపోయిన తర్వాత ఇదంతా కూడా కలబులి మాటలు చెప్పేసి మందిని ముంచేటువంటి కార్యక్రమం ఇదంతా కూడా అట్లా అనర్హులకు దళిత బంధు తహసీల్దార్ ఆఫీసు ముందు దళితుల ఆందోళన మిన్నంటుతున్న దళిత బంధు నిరసనలు తహసీల్దార్ను ప్రశ్నించిన వీణవంక మండల దళితులు మండలంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు గ్రామాల్లో మూడు వందల యాభై ఒక మందిని ఎంపిక చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలనే ఎంపిక చేశారంటూ దళితుల ఆరోపణ అంటూ మనమక వార్తను ఇందాక చూసుకున్నటువంటి వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే దళిత బంధు పేరు చెప్పేసి ఎవరికి ఇస్తున్నారంట